జిల్లా హనుమంతునిపాడు పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో సిపిఎం మండల నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా చేసిన చట్టాలను రద్దు చేయాలన్నారు. ధర్నాకి కాంగ్రెస్ మండల నాయకులు పోతురాజు, మంగయ్య మద్దతు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే పద్ధతులతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చట్టాలు చేసింది. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో వ్యవసాయ రంగం పూర్తిగా దివాలా తీసేది, వ్యవసాయానికి గిట్టుబాటు ధర ఉండదు, మార్కెట్ సౌకర్యం ఉండదు. ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని గత 15 రోజుల నుంచి ఢిల్లీ నడిబొడ్డులో దాదాపు 130 లక్షల మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు ఏమాత్రం ప్రభుత్వం స్పందించట్లేదు. ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయమైనటువంటి హనుమంతునిపాడు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ధర్నా చేయడం జరిగింది. కోకో